యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనం ఈ వీడియోలో అన్ని కష్టములను పోగొట్టేటువంటి కాలభైరవాష్టకం మనం పాడుకుంటున్నాం. ఆ కాలభైరవాష్ట అష్టకానికి మనం పాటలాగా స్వరం పాడుకుంటున్నాం అన్నమాట. యథావిధిగా నాది ఒక చిన్న మనవి. మనకి ఫస్ట్ బుక్ వచ్చిందని నేను చెప్పాను మీకు, చాలామంది కొనుక్కున్నారయ్యా. అయితే దీనిలో ఒక చిన్న పొరపాటు జరిగింది. మరి ఏమిటంటే, నేను వీడియోలో పాట పాడేటప్పుడు అన్నీ క్లియర్గా చెప్పేశాను. అక్కడ ఏంటి రాగము తాళము అన్యస్వరాలు ఏమి వస్తే రాజా అన్నీ కూడా జనక రాగమా జన్యరాగం అని. కానీ నేను బుక్ అక్కడ వివరించాను కాబట్టి బుక్ మీద నేను రాయలేదు. కానీ ఇది కరెక్ట్ కాదండి. పాపం అందరూ వీడియో చూడలేరు కదా, మరి డైరెక్ట్గా పుస్తకం చూసినప్పుడు వాళ్ళు ఏం మరి ఏం పడుకుంటారు, మరి ఇక్కడ ఏం రాగం లేదు అది లేదు. అమ్మా ఈ 25 సాంగ్స్కి నేను మళ్ళీ ఒక 2 పేజీలు నేను యాడ్ చేసి క్లియర్గా ఫస్ట్ సాంగ్కి దాని స్వరము సాహిత్యము ఏ స్కేల్లో ఉంది అన్నీ క్లియర్గా మీకు ఇస్తాను. స్వరము ఆ తాళము మరి ఆ స్కేలు స్వరస్థానములు అన్నీ క్లియర్గా ఇస్తాను. అప్పుడు మీకు ఈజీగా వీడియో చూడకపోయినా ఈ పుస్తకం చూసుకోవాల్సినట్టుగా బాగుంటుంది. చక్కని సలహా ఇచ్చినటువంటి మహానుభావులకి తన హృదయపూర్వక వందనములు. త్వరలోనే మీ పుస్తకాలు కొన్న వాళ్ళందరూ కూడా నేను రాసి మీకు పంపిస్తానయ్యా. థ్యాంక్ యూ. ఈ రచన శ్రీ 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 ఆదిశంకరాచార్యులు. సంగీతం స్వరరచన నేనే చేశాను, అంటే మీ గురుగారు వాచస్పతి. ప్రస్తుతం పాడేది నేనే, గానం కూడా నేనే. రాగం శుద్ధ ధన్యాసి రాగము, దీనికి ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి ప్యూర్ శుద్ధ ధన్యాసి రాగానే వాడానమాట. స్వరరచన చేసి నేనే కాబట్టి ఇది జన్యరాగం. ఇది 22వ జనక రాగం కర్హర ప్రియ రాగం నుంచి పుట్టినది. దీని యొక్క ఆరోహణ అవరోహణలు సగ్గమ్మ పనీస సానీప మాగాస. చూడండి, అబ్జర్వేషన్ చేయండి. సగ్గమ్మ అంటే అక్కడ రీతీశం సరిగమలో, పనీస అంటే అక్కడ దాతీశం పదనిసలో. ఆరోహణలో రీ ద అనే రెండు స్వరములు, అవరోహణలో అవి ఉల్టవుతాయి దారి అనే రెండు స్వరములు తీసాం. 7 స్వరముల్లో 2 స్వరాలు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరములు ఉంటే మనం ఔడవ రాగం ఉంటాం కదా. ఆరోహణలో 5 ఉన్నాయి, అవరోహణలో 5 ఉన్నాయి. అప్పుడు ఇదేమవుతుంది, ఔడవ రాగం లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జము ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యము పా పంచము నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ మనం వాడలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. కానీ గతి నడక ఇది చాలా ముఖ్యం. తిస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఎలాగంటే తక్కిట్ట 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 అని. శృతి నేను 4వ శృతిలో పాడుతున్నాను. ఈ వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయమైన స్కేల్స్ చెప్పాలంటే 4వ శృతిని ఇక్కడ చూడండి. క్యాషియో అని ఈ లో పిచ్ వదిలేసేసింది, ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనకు సా అవుతుంది. ఇది 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి సి షా డి డి షా ఈ ఎఫ్ ఎఫ్ అంటే 4వ శృతి. ఇప్పుడు మన స్కేలు ఎఫ్ నుంచి ఎఫ్ వరకు అనమాట. ఇప్పుడు మనం పల్లవికి పాటలాగా స్వరం పాడుకోబోయే ముందు శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేస్తూ పాడుకుందాం. సగమ పనిస సని పమ గస సగమ పనిస సని పమ గస మందర స్థాయిలో లో పిచ్చిలో సని పనిస పంచం వరకు వెళ్ళాను. హై పిచ్చిలో హై పిచ్చిలో సగస తార స్థాయి గాంధారం వరకు వెళ్ళాను.
పల్లవి తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఒక్క పల్లవే కాదండి ఇందుట్లో ఉన్నటువంటి ఎనిమిది చరణములు కూడా వీటితోనే పాట ప్రారంభమవుతాయి సమంతోనే తకిట 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 ఇది నడక దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం స స స స స స స ని స ని ప ని ని స గ గ గ గ గ గ గ గ స గ స ని స స గ స స స స స స స స ని స ని ప ని ని స గ గ గ గ గ గ గ గ స గ స ని స స గ మ మ మ మ మ మ మ మ గ మ గ స గ గ మ ప ప ప మ ప ప ప ప మ ప మ గ మ మ ప ని 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 ప ని 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 స ని ప ని ని స ని స ని ప మ మ మ మ గ గ మ ప మ గ స ఇప్పుడు ఫస్ట్ చరణమునకు పాటలాగా మనం స్వరం పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం నిసగస నిసాసస నిసాగస నిసాసస మాప మాగ మామ మామ మాప మాగ మామ మా నిసగస నిసాసస నిసాగస నిసాసస మాప మాగ మామ మామ మాప మాగ మామ మా నీ పని మ పప్ప పాప ని పని మ పప్ప ప నీ పని మ పప్ప పాప ని పని మ పప్ప ప ni 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 pa ni 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 sa ni pa ni ni sa ni sa ni pa ma 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 ga ga ma pa ma ga sa రెండో చరణం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోని శూల టంక పాశ్య దండ పాణి మాది కారణం స స స స స స స స ని స ని ప ని ని స గ గ గ గ గ గ గ గ స గ స ని స స గ స స స స స స స స ని స ని ప ని ని స గ గ గ గ గ గ గ గ స గ స ని స స గ మ మ మ మ మ మ మ గ మ మ గ స గ గ మ ప ప ప మ ప ప ప ప మ ప మ గ మ మ ప ni 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 pa ni 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 sa ni pa ni ni sa ni sa ni pa ma 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 ga ga ma pa ma ga sa moodo charanamulaku paatlaga swaram vaadukuntunnam taalam beat tone paata prarambhamavutundi ante samanthani భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం సాగ సన్ని స స ని సాగ స ని స స స మప్ప మ గ మమ్మ మ గ మప్ప మ గ మమ్మ మ సాగ సన్ని స స స ని సాగ స ని స స స మప్ప మ గ మమ్మ మ గ మప్ప మ గ మమ్మ మ ని ప ని మ ప ప ప ప ని ప ని మ ప ప ప ని ప ని మ ప ప ప ప ని ప ని మ ప ప ప ni 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 pa ni 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 sa ni pa ni ni sa ni sa ni pa ma 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 ga ga ma pa ma ga sa నాలుగో చరణం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ధర్మ సేతు పాలకం త్వధర్మ మార్గనాశకం స స స స స స స ని స స ని ప ని ని స గ గ గ గ గ గ గ స గ గ స ని స స గ స స స స స స స ని స స ని ప ని ని స గ గ గ గ గ గ గ స గ గ స ని స స గ మ మ మ మ మ మ మ మ మ గ మ గ స గ గ మ ప ప ప మ ప ప ప ప మ ప మ గ మ మ ప ni 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 pa ni 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 sa ni pa ni ni sa ni sa ni pa ma 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 ga ga ma pa ma ga sa aido charanam taalam veetitone paata prarambhamavutundi ante samanthone
రత్న పాదుక ప్రభాభిరామ పాద యుగ్మకం సగ్గ సా నిససస సగ్గ సా నిససస మప్ప మగ్గ మమ్మ మమ్మ మాప మాగ మమ్మ సగ్గ సా నిససస సగ్గ సా నిససస మప్ప మగ్గ మమ్మ మమ్మ మాప మాగ మమ్మ నిప్ప నిమ్మ పాప ప పని పనిమ్మ పాప ప నిప్ప నిమ్మ పాప ప పని పనిమ్మ పాప ప ni ni pa ni 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 sa ni pa ni ni sa ni sa ni pa ma 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 ga ga ma pa ma ga sa ఇప్పుడు ఆరో చరణమునకు పాటలగా స్వరం పాడుతున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే అట్టహాస భిన్న పద్మ జాండకూస సంతతిం స స స స స స స ని స ని ప ని ని స గ గ గ గ గ గ గ గ స గ స ని స స గ స స స స స స స స ని స ని ప ని ని స గ గ గ గ గ గ గ గ స గ స ని స స గ మమ 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 మ గ మమ మ గ స గ గ మ ప ప ప మ ప ప ప ప మ ప మ గ మమ మ ప ni 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 pa ni 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 sa ni pa ni ni sa ni sa ni pa ma 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 ga ga ma pa ma ga sa ఏడో చరణం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం సాగ సన్ని సస ని సాగ సన్ని సస మాప మాగ మమ్మ మమ్మ మాప మాగ మమ్మ సాగ సన్ని సస ని సాగ సన్ని సస మాప మాగ మమ్మ మమ్మ మాప మాగ మమ్మ నీ పని మ పాప ప పని పని మ పప్ప ప నీ పని మ పాప ప పని పని మ పప్ప ప ni 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 pa ni 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 sa ni pa ni ni sa ni sa ni pa ma 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 ga ga ma pa ma ga sa last charanam 8th charanam ante phalasruti anamata idi kuda taalam beat tone paata prarambham avutundi ante samantoni కాళభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం స స స స స స స ని స స ని ప ని ని స గ గ గ గ గ గ గ స గ గ స ని స స గ మమ 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 గ మ గ స గ గ మ pa 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 ma pa ma ga ma ma pa ni 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 pa ni pa ma pa pa ni sa 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 ni sa ni pa ni ni sa thank you andi idi khachithanga naaku vaaram rojulu pattind anamata andukane ee madhyana video raaledu meeku 8 చరణములు అన్నమాట అయినా సరే నా కష్టం ఫలితం నా కష్టం ఫలితం అంతా భగవంతుడికి వదిలేస్తాను అంటే ఏమీ ఆశించను నేను ఫలితం అంటే 10 మందికి ఏమైనా ఉపయోగపడితే మీ అందరికీ నచ్చితే అది ఆనందం చాలా సంతోషం ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాన్ని కూడా ఓపెన్ చేసుకుని ఆ సెకండ్ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ ఉంటుంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ ఆ వీడియోలను చూడవచ్చు మీరు అలాగే ఇప్పటివరకు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి